బాస్, మీరు మాకు బాస్ ఫిలిం మేకింగ్లో. సో మా ప్రయాణం మీ నుంచి ఆరంభమైంది కాబట్టి, సో వర్మగారు, థ్రిల్లర్ అనేది మీ స్పెషల్ జానర్ అయితే, పాలిటిక్స్ని అందులో కలపడానికి వాట్ ఎక్సైట్స్ యూ అనేది మొదటి ప్రశ్న. ఐ ఫీల్ అంటే పొలిటికల్ థ్రిల్లర్ అనేది అంత కరెక్ట్గా అదే నేను చెప్పలేను. వ్యూహం ఐ వుడ్ కన్సిడర్ పొలిటికల్ డ్రామా యాక్చువల్లీ. అంటే థ్రిల్లర్ అంటే మనకి జనరల్ వాడుక భాషలో ఒక ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్సు ఏమవుతుంది అని ఉంటుంది. బట్ దిస్ ఈజ్ మోర్ డ్రామా బిట్వీన్ ద ప్రిన్సిపల్ క్యారెక్టర్స్. వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత ఏర్పడిన పరిస్థితుల్లో ఆ పొలిటికల్ వ్యాక్యూమ్ని ఫిల్ చేయటానికి ఎవరెవరు ఎలాంటి ఎజెండాలు వ్యూహాలు పన్నారు అనేది బేసిక్ ప్లాట్ ఆఫ్ ద ఫిల్మ్. యా, సో బిహైండ్ ఆఫ్టర్ ది రాజశేఖర రెడ్డి గారు కాలం చేసిన తర్వాత ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుంటాయి అనేది కల్పిత కథైనా ఖచ్చితంగా? నో, కల్పిత కథ కాదు ఇది. ఇప్పుడు ఇప్పుడు బేసిక్ పాయింట్ మనకి ఒకటి డొమైన్లో ఉంటుంది, ఇది పబ్లిక్గా వాళ్ళు చెప్పింది అవ్వచ్చు, వేరే వాళ్ళు చెప్పింది అవ్వచ్చు, లేకపోతే జర్నలిస్టులు తెలుసుకుని రాసింది అవ్వచ్చు. సో ఇలాంటి వేరియస్ సోర్సెస్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ నేను ఆ డాట్స్ కనెక్ట్ చేసి నాకు అర్థమైన పర్సెప్షన్లో నేను తీశాను. ఏం జరిగింది చూసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్ మేకర్స్ విల్ ట్రై దేర్ లెవెల్ బెస్ట్ టు గెట్ ఎ పర్ఫెక్షన్. అంటే కమరాజ్యంలో కల్పరెడ్డిలో ఆల్రెడీ ఇదే టైప్లో వచ్చింది అండ్ పవర్ స్టార్. దట్ ఇస్ నాట్ ట్రూ. కమరాజ్యం అనేది ఒక ఫిక్షనల్ స్టోరీ. జగన్ గారు గెలిచిన తర్వాత ఇలాంటి రెండు వేరే వేరే గ్రూపులు వస్తే ఒక ఒక ఈక్వేషన్ పవర్ బ్యాలెన్స్ అనేది చేంజ్ అయినప్పుడు పవర్ ఈక్వేషన్ కొన్ని అవుతాయి అది. సో ఇట్ ఈస్ ఎ ఫిక్షనల్ అండ్ ఆల్మోస్ట్ ఒక సటారికల్ ఫిల్మ్ అది కమరాజ్యం. లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేది ఇట్ ఈజ్ ఏ ఒక 35 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఒక ఇన్సిడెంట్. ఏంటి దాని వెనకాల ఉన్నది ఇదని. పవర్ స్టార్ జస్ట్ ఏ షార్ట్ ఫిల్మ్ మేడ్ ఫర్ ఎఫెక్ట్, అదే విధానికి ఇది లేదు. బట్ అదే వరుసలో వచ్చిన సినిమాగా అనిపిస్తుంది కాదు, ఎందుకంటే వ్యూహం అనేది ఇట్స్ ఎ ట్రూ స్టోరీ. వ్యూహం అనేది ఇవాళ జరుగుతున్న ఇన్సిడెంట్లు, మొన్న మొన్నటరకు జరిగిన ఇన్సిడెంట్లు ఇంక్లూడింగ్ సిబిఎన్ గారు జైలుకి వెళ్ళడం కూడా ఉంటుంది. సో జరుగుతున్న దాన్ని చేజ్ చేసి సినిమా తీయటం అనేది ఇప్పుడు నాకు తెలిసి ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఫస్ట్ టైం ఉంటుంది అది. ఇప్పుడు రక్త చరిత్ర తీసుకుంటే పరిటాల రవి గారి టైం అది, తెలుగుదేశం పార్టీకి ఫ్లేవర్లో ఉన్న ఒక ఇది అనిపించినా కానీ కంప్లీట్ రాంగోపాల వర్మ ఫ్లేవరే కనిపిస్తుంది మాకు. అక్కడ ఒక ఇంటెన్సిటీతో కూడిన ఒక డ్రామాయే కనిపిస్తుంది. రక్త చరిత్ర 1 అవ్వచ్చు 2 అవ్వచ్చు, కాస్టింగ్ వివేక్ ఒబెరాయ్ ఆర్ స్టార్ హీరో సూర్య అవ్వచ్చు మీరు చేసినా కానీ, ఇక్కడికి వచ్చేసరికి అజ్మల్ అమీర్ తప్పించి మిగతా వాళ్ళందరూ కొత్త నటులు, అందులోనూ రెసెంబ్లెన్స్ ఆఫ్ ఫేసెస్ ఆఫ్ ది నిజమైన పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని. సో దానికన్నా ఇక్కడ ఆ యొక్క ఫ్లేవర్ అనేది ఒక ఇంపాక్ట్ అనేది దానికన్నా ఇక్కడ తగ్గింది, ఇలాంటి మీకే అనిపిస్తుంటుంది కదా ఫిల్మ్ మేకింగ్? ఇప్పుడు ఇప్పుడు ఫిల్మ్లో అనేది ఒక పుల్ ఫ్యాక్టర్ ఉంటుంది. పుల్ ఫ్యాక్టర్ అంటే అర్థం ఏంటంటే దేనికోసం మనం సినిమా చూస్తాము, యాక్టర్ కోసం చూడొచ్చు, ఏదో ట్రైలర్లు వినూత్నమైన విజువల్స్ ఏదో ఉంటే చూడొచ్చు, లేదా సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేదా మనకి తెలిసిన క్యారెక్టర్ మీద సినిమా అని ఉండొచ్చు. ఇలాంటి వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో. ఇప్పుడు ఇక్కడ రియల్ లైఫ్ పీపుల్ మీద బేస్ చేసిన సినిమా కాబట్టి ఆ రిజెంబ్లెన్స్ అనేది మెయిన్గా పెట్టుకున్నాను. ఓకే, అది ఎవరు చేస్తారన్నది ఇర్రెలెవెంట్, ఎందుకంటే ఎవరైతే క్యారెక్టర్ మీద మనం సినిమా తీసామో అతనే పుల్ ఫ్యాక్టర్ అవుతాడు. ఓకే, అజ్మల్ అమీర్ ఎర్లియర్ రంగం సినిమాలో కూడా కంప్లీట్ నెగిటివ్ షేడ్స్ నేను చూడలేదు. పాలిటిక్స్ బేస్డ్ సినిమా అది, ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది ఐకానిక్ ఫిల్మ్ అనేది అది వచ్చింది. బట్ ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని రెసెంబ్లెన్స్ చేసేటప్పుడు ఏమాత్రం ఛాయలు రానివ్వకుండా చేశాడు. నేను అదే ఓకే. సో నాకు తెలియదు ఎందుకంటే రంగం నేను చూడలేదు. ఓకే, అంటే సో మెనీ పొలిటికల్ థ్రిల్లర్స్ ఐకానిక్ ఫిల్మ్స్ ఉన్నప్పుడు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు వ్యూహానికి చాలా అడ్డంకులు వచ్చాయి జనరల్గా, ఎలక్షన్స్ టైం దగ్గర పడింది, దానికి తోడు వ్యూహం మీద ఎక్స్పెక్టేషన్స్ అంటే ఆ పార్టీకి సపోర్ట్ చేసి చాలామంది సామాన్య ప్రేక్షకులు ఇప్పుడు నేను వ్యూహం చూడాలా అన్న క్వశ్చన్ మార్క్లో ఉంటారు కదా. టు గ్రాప్ ది అటెన్షన్ ఆఫ్ మోర్ పీపుల్ వాట్ యూ హ్యావ్ టు డూ అనేది యాక్చువల్లీ పబ్లిసిటీ దాంట్లో మీ దగ్గర మేము నేర్చుకోవాలి, చాలామంది ఫిల్మ్ మేకర్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ స్ట్రాటజీ మీరు ఎలాంటిది ఉపయోగిస్తున్నారు అంటే టు గ్రాప్ ది అటెన్షన్ ఆఫ్ పీపుల్ ఇన్ టు వ్యూహం థియేటర్స్, వాట్ విల్ యూ సే? ఎనీ ఫిల్మ్ ఎవెన్చువలీ ఇట్ ఈస్ ద ట్రైలర్ విచ్ ఇస్ ద ఓన్లీ స్ట్రాటజీ, ట్రైలర్ మించిన ఏమి ఉండదు. కాకపోతే సినిమాలో ఉన్న విషయం ఒక సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి ఏదో ఇంటర్వ్యూలో చెప్పడానికో ట్వీట్ పెట్టడానికో లేకపోతే ఏదన్నా ఒక స్లోగన్ ఇవ్వడానికి అలాంటి వాటికి పనికి వస్తుంది ఆ జానర్ బట్టి. వ్యూహంకి వస్తే ఇట్ ఈస్ లైక్ ఎ పొలిటికల్ కామెంట్, సినిమా ఇట్ సెల్ఫ్ ఈజ్ అ పొలిటికల్ కామెంట్.
సో పబ్లిసిటీ కూడా దాని చుట్టూ తిరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు పబ్లిసిటీ అనగానే నాకు అంటే మొదటి నుంచి ఫాలో అయ్యేది ఒకటి వచ్చింది, లేటెస్ట్గా బుక్ ఫెయిర్ జరిగింది సార్, హైదరాబాద్ బుక్ ఫెయిర్. సో మీన్ యాక్చువల్లీ ఐ నో దట్ యువర్ అన్ అవిడ్ బుక్ రీడర్, చాలా నవల్స్ మీరు చదువుతారు అని తెలుసు, అండ్ ఫౌంటైన్ హెడ్ అండ్ అట్లాస్ రగ్గడు కూడా మీరు వెనక మాట రాసి ఇచ్చారు, నేను బుక్ కొనుక్కున్నప్పుడు చదివాను. మీ సినిమాలు ఇంత వ్యత్యాసంగా కెమెరా యాంగిల్స్ మాత్రమే కాదు, ఆ యొక్క డైలాగ్స్ అవ్వచ్చు, డిక్షన్ అవ్వచ్చు, అండ్ ఒక ఫిలాసఫీ కనిపిస్తుంది ప్రతి క్యారెక్టర్ బిహేవియర్లోనూ కూడా, మీ స్క్రిప్టింగే ఆ స్టైల్లో ఉంటుంది. నవల్స్ ఎక్కువ చదవడం వల్ల వాటి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఎంతవరకు ఉంది? పుస్తక పట్టణం మీద అంటే యూ రెడ్ స్టీఫెన్ కింగ్, ఈవెన్ దో యూ రెడ్ మల్లాది వెంకటకృష్ణమూర్తి నవల్స్, అండ్ వాట్ మేక్స్ యూ సీ ద బుక్స్? ఐ విల్ కంట్రిబ్యూట్ ఆల్మోస్ట్ గివ్ క్రెడిట్ టు బుక్స్, మేబీ 90% ఆఫ్ మై పర్సనాలిటీ ఐ థింక్ ఐఎమ్ షూర్ ఇస్ డెవలప్ ఫ్రమ్ బుక్స్, యా, నాట్ సో మచ్ ఫ్రమ్ సినిమా. బుక్స్లో సీన్స్ ఉంటాయి కదా సార్, కొన్ని సీన్స్ లిటరల్లీ ఎలా ఉంటాయంటే చాలా ఎంగేజింగ్ ఉంటాయి. అది బుక్ని యాజ్ ఇట్ ఈస్గా సినిమా తీసేటప్పుడు ఎలా ఉంటుందంటే అది రాకపోవచ్చు, అంటే ఒక్కొక్కళ్ళు చదివేటప్పుడు వాళ్ళ దృక్కోణం మారుతూ ఉంటుంది మైండ్లో, ఒక్కొక్కరు చదివేటప్పుడు ఒక్కొక్క సీన్ కనిపిస్తూ ఉంటుంది, ఫ్లేవర్స్ మారుతాయి. ఒక నవల్ని కానీ అడాప్ట్ చేస్తే కనుక సినిమా కింద అది పరిధిల వరకే వస్తుంది అనేది ఒకటి ఉంది, కానీ దానివల్ల నవల్ సేల్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సైకో నవల విపరీతంగా కొన్నారు, కేవలం సినిమా హిట్ అయినందుకు ఆ తర్వాత కొత్త పాఠకులు ఏర్పడ్డారు. అండ్ నవల్ చదివిన వాళ్ళు అసలు ఎలా తీసేటో చూద్దామని, అంటే మ్యూచువల్ ఇది ఉంది కదా, నవల వల్ల సినిమాకి హెల్ప్ అయ్యి, సినిమా వల్ల నవలకి హెల్ప్ అయ్యి. సో మీరు కూడా ఏంటంటే ఎక్కువ పుస్తకాలు, ఐ థింక్ దట్ ఈస్ ఏ నోషన్. ఇప్పుడు చాలాసార్లు నవల చదివిన వాళ్ళకి సినిమా నచ్చదు యాక్చువల్గా, మోస్ట్ ఆఫ్ ద టైం. ఎందుకంటే నవల్ చదివినప్పుడు అతను ఇమాజిన్ చేసుకున్నది ఒక్కొక్కసారి సినిమాలో ఉండకపోవచ్చు, అది క్యారెక్టరైజేషన్స్ అవ్వచ్చు, తీసిన విధానం అవ్వచ్చు, ఎలా ఎలా దేన్ని హైలైట్ చేశాడు సినిమాటిక్గా అనే దాని మీద. నాకు తెలిసి గాడ్ ఫాదర్ ఒకటి తప్పిస్తే ఏ సినిమా కూడా నవల అంత బాగుంది, నవల ఎంత బాగుందో సినిమా అంత బాగుంది అనేది దానికి ఎగ్జార్సిస్ట్ విలియం పీటర్ బ్యాట్లీకి, మిగతా దేనికి కూడా ఐ డోంట్ థింక్ ద నావెల్. సో ఫిలిం డిడ్ జస్టిస్ టు ద నావెల్. ఎక్కడో ఆ దృశ్యంలో కొంచెం తీసే విధానంలో ఆ సెట్ ప్రాపర్టీస్లో ఉండే డిఫరెన్స్ వస్తుంది కదండి. అంటే ఇప్పుడు అదే కదా, ఇప్పుడు నవల్ చదువుతున్నప్పుడు మీ ఇమాజినేషన్ ఉంటుంది అంతా, మీరు చదువుతున్నప్పుడు మీరు కంటెంట్ చదువుతున్నారు, ఆ సెట్టింగ్ ఏంటి, ఎలా ఉంటుంది, ఆ క్యారెక్టర్ ఎలా ఉంటాడు అనే ఒక ఆలోచన అనేది ప్రతి రీడర్కి మారుతుంది అది. ఓకే, అప్పుడు వాళ్ళందరికీ సినిమా అనేది మీ ఇమాజినేషన్ కాదు, వాళ్ళు చూపెట్టేస్తున్నాడు. అప్పుడు వాళ్ళందరికీ వాళ్ళు ఉన్న ఇమాజినేషన్లో ఒక కామన్గా మ్యాచ్ అవడం అనేది ఇంపాసిబుల్ థింగ్ అది. నవల క్లిక్ అయిన తర్వాత సినిమా ఆడకపోయినా కానీ సినిమా చూసిన వాళ్ళు బుక్ను కొనుక్కుని ఛాన్సెస్ ఉంటాయి సినిమా. నేను ఇప్పుడు చేయలేదు, సినిమా చూసిన తర్వాత పుస్తకం చదివి కొని చదవటం అనేది నేనైతే చేయలేదు ఇప్పుడు. ఓకే, అంటే గాడ్ ఫాదర్ గురించి తెలియని వాళ్ళు, గాడ్ ఫాదర్ నేను ముందు చదివాను, బుక్ చదివాను. ఈవెన్ జాస్ ఆల్సో, జాస్ ఆల్సో ముందు బుక్ చదివాను. జాస్ 1 and 2 ఆ నవల్స్లో చాలా సీన్స్ ఇప్పుడు సినిమాలో 2 గంటలు తీస్తాం సార్, నవల్లో అలా కాకుండా ఎన్ని పేజెస్ అయినా ఉంటుంది కదా. సో ఆ లేని సీన్స్ చూద్దాం చదువుదాం అనే ఎక్సైట్మెంట్ తోటి కొన్ని ఛాన్స్ ఉంటుంది కదా ప్రేక్షకుడు అవ్వచ్చు, కానీ నేనైతే చూడలే. సినిమా నచ్చిన తర్వాత నవల్ కొని చదవడం అనే ఇన్సిడెంట్ నేనైతే ఇన్లేదు ఇంతవరకు. కొత్త పాఠకులు సినిమా వల్ల ఏర్పడుతూ ఉంటారు అవ్వచ్చు, నాకు తెలియదు అంటున్నా, అది ఎవరైనా ఏమైనా చేయొచ్చు అది నాకు తెలియదు. డిపెండ్స్, అంటే మీరు పబ్లిసిటీ స్టంట్స్ ఎన్నో చేస్తారు కదా, ఈ సైడ్ మీ సత్య స్క్రిప్ట్ని కూడా ఒక జర్నలిస్ట్ బుక్ కింద వేద్దామని అడిగినప్పుడు సత్య స్క్రిప్ట్ లేకుండా తీసేన్నారు మీరు. అవును, కరెక్ట్, ఈజీ, అది నిజమేనా? అదే అంత ఐకానిక్ ఫిల్మ్ని స్క్రిప్ట్ లేకుండా అనేది హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ సార్? అంటే స్క్రిప్ట్ స్క్రిప్ట్ అంటే ఏంటి ఫైనల్గా, ఇట్ ఈస్ అబౌట్, ఇప్పుడు మీకు స్టోరీ తెలుసు, మీ క్యారెక్టర్స్ తెలుసు, ఈ పర్టిక్యులర్ సీన్లో ఏం మాట్లాడుకున్నావు, ఏం మాట్లాడుకోవాలి అనేది కూడా తెలుసు. అప్పుడు యాక్టర్స్కి చెప్పేసి వాళ్ళ డైలాగులు వాళ్ళని చెప్పమని చెప్పాను. అందుకని మీకు అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్సెంట్స్ అని డిఫరెంట్ కైండ్ ఆఫ్, చాలాసార్లు సత్యాలో అవతల యాక్టర్ ఏం ఆడబోతున్నాడు, యువతల యాక్టర్ తెలియదు, అలా అలా తీసాం కొన్ని సీన్స్. అప్పుడు ఆ స్పాంటేనియస్లో ఒక చాలా అథెంటిక్ రియలిజం వచ్చింది దాని వలన.